కౌత మనోహర్ గారికి అబ్బిన అదృష్టం మా కుటుంబంలో వ్యవహారంలో కొన్ని చికాకులు బయలుదేరినవి శ్రీవారిని సతారాలో దర్శనము చేసుకొనుటకు వెళ్ళినాను ఆ రోజు శ్రీవారి గురువారాధన భిక్ష చాలా ఆలస్యమైనది నేను వందనము చేసి లేవగానే చాలా శ్రమగా ఉన్నది రేపు ఉదయం ఏడు గంటలకు కలుద్దాం ముందు లోపలికి వెళ్ళి గురుప్రసాదం తీసుకో అని చెప్పారు నేను గురుప్రసాదం తీసుకొని ఆ రాత్రి పూజను చూసి మరునాడు అనగా ఎనిమిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉదయం శ్రీవారి దర్శనమునకు వెళ్ళాను వందనము చేసి లేవగానే నా సమస్యలను అన్నింటినీ వారు గ్రహించారా అన్నట్టు నన్ను వారు మూడు ప్రశ్నలు చాలా పావగర్భితమైనవి వేసినారు నాకు దేహం పులకించి స్వరముతో నేను తమకు చెబుదామనుకున్న విషయములన్నిటికీ తమ ఈ మూడు ప్రశ్నలలో సమాధానములు వచ్చినవి ఇక నేను చెప్పుటకేమీ లేదు అన్నాను అప్పుడు నీవు ఇంత దూరం ఎందుకు వచ్చావో చెప్పాలి అని ఆదేశించి నా పాదాలన్నీ చాలా విపులముగా విని ధర్మ మార్గమును వదలవద్దు అమ్మని నమ్ముకొని జయాపజయములను లెక్క చేయక నీ విధిని నిర్వర్తించు అని ఉపదేశము చేసినారు ఇది చాలా శ్రమ అసాధ్యం కష్టం సుఖముగా ఉన్న జీవితమును ఎందుకు కష్టపెట్టుకోవాలి అని ప్రశ్నించినాను ధర్మాచరణ ధర్మరక్షణ ఎప్పుడూ కష్టసాధ్యములే అలాగని ధర్మమును విడిచి నడుచుట తగదు గీతలో శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశమిచ్చింది అదియే కదా మరచితివా అని ప్రశ్నించారు తర్వాత ధర్మరక్షణకు నిరంతరము ప్రతి వ్యక్తి కృషి చేయవలయుననియూ దానివలన వచ్చు పుణ్యము అనంతమనియూ ఉపదేశించారు ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదున శ్రీవారి దర్శనమునకై కంచి వెళ్ళాను ఆరోజు మధ్యాహ్నం వారితో సుమారు రెండు గంటలు గడిపినాను మాట్లాడుతూ వారు వ్యవహారములెంతలో ఉన్నాయి ఈ కోర్టు విషయములు ధర్మ సంస్థల విషయములు చూసినావు కదా నీ అభిప్రాయం మనోభావం ఏమిటంటావు అని ప్రశ్నించారు ఎది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః అను వాల్మీకి వచనమును నా సమాధానముగా చెప్పాను మిగిలిన రెండు పాదములు కూడా వచ్చునా చెప్పు అన్నారు మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమః అని చదివాను దీనిలో విశేషమేమిటి అని ప్రశ్నించారు శ్రీవారు స్వామి ఆ శ్లోకంలో అంత తిరుగుడు లేకుండా రామప్రియాని రాఘవప్రియాని రాఘవప్రియానిగాని చెప్పుటకు వాల్మీకి ఏమీ శ్రమ ఉండేది కాదు అన్నాను నవ్వారు శ్రీవారు వారి చరణములను చూస్తూ జానించుచున్నాను అప్పుడు అర్థము స్ఫురించినది ఈ శ్లోకమునందు గురుభక్తి ఉత్కృష్టతను చెప్పినట్లు నాకు స్ఫురించుచున్నది అన్నాను ఆ శ్లోకమును ఇంకా రెండుసార్లు చదవమన్నారు చదివాను ఈ అర్థము నీకు ఎవరు చెప్పారు అని అడిగారు శ్రీవారి పాదపద్మములే అని సమాధానమిచ్చాను చాలా బావుంది అని అంటూ పక్కనే ఉన్న ఒక విద్వాంసుని అరవంలో ఈ ఎప్పుడైనా విన్నావా అని ప్రశ్నించి అరవంలో వివరణ చేశారు అంతవరకు తోచనే అర్థము వారి చరణానము చెయ్యగానే స్ఫురించుట నిజంగా గురుకటాక్షమునకు నిదర్శనము పదిహేను ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నా తండ్రిగారు బ్రహ్మవిద్యాలంకార శ్రీ కౌత రామ్మోహన శాస్త్రిగారు విదేహ కైవల్యమును పొందిరి శ్రీవారికి తంతి ద్వారా ఆ విషయం తెలియచేశాను శుభస్వీకార సమయమునకు వారు ఒక పండితునిచే శాలువ ప్రసాదము పంపి తర్వాత వచ్చి తన్ను కలవమని వర్తమానము చేశారు ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిన నేను కంచి వెళ్ళి శ్రీవారి దర్శనము చేసుకున్నాను నాతో మాట్లాడుతూనే ఒక శాలువాను తెప్పించి దాన్ని కప్పుకొని ఒక అరగంటసేపు శ్రీవారు సమాధిలోకి వెళ్ళారు తరువాత నన్ను నిలబడమని ఆంధ్రదేశంలో ధర్మమును కాపాటుటలోనూ ధర్మమార్గములో నడుచుటలోనూ ఆదర్శ కుటుంబం నేది నీ పితామహులు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక జీవి అయిన నీ తండ్రిగారు కూడా వెళ్ళిపోయారు ఇక ఆ భారము నీ భుజముల మీదికి వచ్చింది అవిచ్ఛిన్నముగా ధర్మము జరగబలయినని నా కోరిక అని అంటూ ఆ తీసి నాకు కప్పించినారు నా కుటుంబము జన్మ జన్మలకు రుణపడి ఉన్నది శ్రీ లలితా సహస్రనామంలో అవ్యాజక ఋణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక ఆబాలగోపవిదిత అని మూడు నామములున్నాయి ఏమియూ నెపము లేకుండానే కరుణను చిందుంచు మూర్తి అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కాంతి అందరికీ తెలిసినది అని వీటికర్థములు శ్రీ స్వరూపులైన శ్రీవారి కూడా ఈ మూడు లక్షణములు పరిపూర్ణముగా వర్తించుననుట అతిశయోక్తి కాదు ఈ విధముగా శ్రీవారిని గురించి చెప్పవలనంటే అనేక సంఘటనలు చిత్రవిచిత్రములు ఆశ్చర్యభరితములు చాలగలవు వారు కేవలం ఈశ్వరావతారమని గ్రహించుట సముచితము శంకర శంకరసాక్షాత్ అను వచనమునకు శ్రీవారు లక్ష్యభూతులు వారిని స్మరించుచు వారి ఉపదేశమును గ్రహించి సన్మార్గములో నడుచుట ప్రతి ఒక్కరి కర్తవ్యము इहपर साधकमु